అదే ఎఫ్ఎస్ఓ ఇంతకీ నేను అడిగిన కొత్త కేసుల గురించి చెప్పకుండా అక్కడ అల్పలేంట్రా కొత్త కేసుల మాట అలా ఉంచి ఒకసారి అడు చూడండి ఆ కొత్త శాంతి ఎవడరా ఇంకెవరవుతాం బ్రదర్ హలో బ్రదర్ సారీ అండి ఆ సినిమా నేను చాలాసార్లు చూసేశాను మన టాకీస్లో ఇంకేమైనా సినిమా వస్తే చెప్పండి తప్పకుండా చూస్తాను ఊరింగి టాకీసులకి డప్పు కొడుతూ తిరిగే సాటింపు నాయల్లా కనిపించినట్టును నువ్వు నీ గెటప్పు వెళ్ళి మనం వెంట పక్కో ఎక్స్క్యూజ్ మీ ఆయన హలో బ్రదర్ అన్నది సినిమా టైటిల్ కాదండి మిమ్మల్ని పలకరించారు ఆయన మీకు బ్రదర్ వర్స్ అవుతారు అంటే మీ భార్య గారు తండ్రి గారి పెద్ద కూతురు అంటే సోయానా మీ వదిన గారికి ఓన్ హస్బెండ్ గారు సాక్షాత్తు మీకు తోడలడు ఓ శ్రీహరి అంటే ఈయనండి ఈ ఊళ్ళో పెద్ద పాపులర్ ఫిగర్ అంటే అదేనండి పాపులర్ ఫిగర్ సారీ అండి ఇంత ముందు ఎప్పుడు చూడలేదు కదా గుర్తుపట్టలేదు నైస్ మీటింగ్ బ్రదర్ సిటీ నుంచి వచ్చే కలిపో చాలా థ్యాంక్స్ అవును మనది లవ్ మ్యారేజ్ అంటుగా మన మామ ఒప్పుకున్నాడేంటి కట్టుకున్నాక ఒప్పుకోక ఏం చేస్తాడు ఇది కరెక్ట్ అయినా ముంగిలా ఉండే మా మహాలక్ష్మి మంచి అందగాడిని కొట్టేసింది అవును మన పేరేంటి బెదరో మురళి మురళి అంటే ఫ్లూట్ పేరులోనే ఉంది రసికత బెదరో సిటీలో పెరిగినోడివి పైగా యంగ్ బ్లడ్ నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మగాళ్ళు గడ్డిమేటు కాడ టైగర్ల టైపు వాళ్ళు తినరు మనల్ని తిన్నీరు ఏంటి అర్థం కాలేదా ఏం లేదు బ్రదర్ నీకెప్పుడు మందు కొట్టాలను నా దగ్గరకు వచ్చాయి మంచి బందోబస్త్ అయిన పార్టీలు ఉన్నాయి మనకి టైం అయినట్టున్నాయి ఇంకా బయలుదేరటం మంచిది అనుకుంటా అంతేనంటావా వస్తాం బ్రదర్ వస్తాం బ్రదర్ ఈ బావేమో ఫోన్ ఎవడు నా జాంగ్రీ లంబలు తెచ్చుకోవాలంటే నాకు రూపాయి బొక్క హలో బావా కాంటాక్ట్ సుశీల్ అని పేరు ఉంటది కొంచెం నెంబర్ చూసి చెప్పావా సుశీల్ ఎవరు బా కత్తిలా ఉంటది మన లవ్ ఇవాళ దాని బర్త్డే విషయం చెప్పాలి కొంచెం నెంబర్ చెప్పవా రాత్రి ఎవరో అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడేనే మాట్లాడావా కళ్ళు పోతాయి బావా నీకు చెల్లదు వరుసకి అయినా సుశీల మిస్ కాల్ ఇస్తుంది ఫోన్ చేయదే నీ మాట్లాడిన అమ్మాయి పేరు సుశీల కాదు పద్మ పద్మ అది పెద్ద జాంగ్రీ బావా అది మన పాత అకౌంట్లే నీకు ఈ కళ్ళ కూడా ఉన్నాయా బా నీకు తెలియదే ఉంది బావా అందంగా పుడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కామన్ సరే సరే సుశీల నెంబర్ చూడు సారీ బా పిల్లడు గేమ్స్ ఆడుతా నేమ్స్ డిలీట్ చేశాడు అవును బా ఫోన్ మాడతానే మధ్యలో ఎవరు ఆంటీ వచ్చి బ్యాలెన్స్ 9 రూపాయలు ఉంది తొందరలో ఫోన్ కట్ చేస్తా ఉంటున్నాను బా మరీ బ్యాలెన్స్ 9 రూపాయలేనా మొత్తం వాడికి దెబ్బలట పంజీ ఒక 500 రీఛార్జ్ చేయి చెయ్యవా అవసరం నాది కాబట్టి లైఫ్ టైం చేస్తాను సూపర్ బా బావగా సరసాలు ఎక్కువ నాన్న లేకుండా నాన్న తరపు చుట్టాలు అమ్మ లేకుండా అమ్మ తరపు బంధువులు బావ చిన్నాన్న మనవడు మరిది ఓహో నేను కలల కన్న బంధాలు కోరుకున్న అనుబంధాలు నిజంగా నమ్మలేకపోతున్నాను మహా మురళి నాన్న మాటలకి నువ్వు నిజంగా బాధపడలేదా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పు పెద్దగా బాధపడలేదు కానీ మీ నాన్నగారి ఆ బేస్ వాయిస్ ఫేస్లో సీరియస్నెస్ చూసి కొంచెం కంగారు పడిన మాట మాత్రం నిజమే ఇక్కడేం చేస్తున్నారమ్మా కొత్తగా పెళ్ళని మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేకుండా మధ్యలో దూరింది చాలక ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నారు అంటావేంటే వచ్చిన పని ఏంటి చెప్పు చెప్తాను చెప్తాను ఏం లేదు బాబు మా ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా కులదైవాన్ని దర్శించి ఆ గుళ్ళో పూజ చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు పెట్టుకోవడం మానవాయితీ అలా కానీ ఉండి నాకేంటి అభ్యంతరం మిమ్మల్ని చూస్తుంటే చాలా నెమ్మదస్తులాగే ఉన్నారు ఎవరన్నారు మహా నువ్వేమన్నా చెప్పావా తామగారు మీరు అపార్థం చేసుకుంటున్నారు మనం చాలా స్పీడ్ స్పీడా మామూలు స్పీడ్ కాదు యమా స్పీడ్ యమా స్పీడా వీళ్ళేదో కొంపలు ముంచేటట్టున్నారు నువ్వైనా చెప్పవే అది కాదు బాబు రేపు పూజ చాలా నిష్ఠగా చేయాలి అలాగే చేద్దాం కానీ అంతవరకు 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 మీ ఇద్దరు పవిత్రంగా ఉండాలి పవిత్రంగా అంటే మేమిద్దరం పవిత్రంగా లేవనా మీ ఉద్దేశం ఏం లేదు బావగారు వెరీ సింపుల్ ఈ రోజు రాత్రికి మీరు కలుసుకోకూడదు సపరేట్ గా పడుకోవాలి అంతేనే ఇంకేమన్నా ఉందా ముదిరిపోయారు అంతే బాబు అంతే
మేము వస్తాం.